నిజం అనే ఒక పాట విన్నాను, చాలా మంచి పాట. విక్రమ్ చిత్రంలోని పాట అది. ఆ విక్రమ్ చిత్రంలో కథానాయకులు నాగవర్మ గారు, దర్శకులు హరిచందన్ గారు, ఆ పాటను స్వరపరిచిన సంగీతకర్త సురేష్ గారు, నాకు ఎప్పటి నుంచో పరిచయం సురేష్ గారు, ఆ పాటను అందంగా చిత్రీకరణ చేసిన సత్య మాస్టర్, చాలా రోజులుగా నాకు పరిచయం సత్య మాస్టర్, మా అబ్బాయి పుట్టినప్పటి నుండి పరిచయం నాకు. సురేష్ గారు నేను దాదాపు చాలా కార్యక్రమాల్లో, రియాలిటీ షోలో ఒక న్యాయనింతగా పనిచేసినప్పుడు ఎన్నో కొన్ని వందల ఎపిసోడ్లకు తను వాద్య సహకారం అందించిన ఆ బృందానికి ఆయన అధినేత. ఆయన ఆధ్వర్యంలోనే ఆ సంగీత కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా పూర్తయ్యాయి. అంతటి అపారమైన అనుభవం, ఎంతో జ్ఞానం, సంగీత జ్ఞానం ఉన్న వ్యక్తి సురేష్ గారు. ఆయన ఈరోజు ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడికి పరిచయం అవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ పాట నా చేతుల మీదుగా విడుదల కావడం అనేది మరింత ఆనందంగా ఉంది. చాలా మంచి పాట. సాహిత్యం అంటే సౌహిత్యాన్ని అందజేసేది సాహిత్యం. సౌహిత్యం అంటే సంతోషం, సంతోషాన్ని కలిగించేదే సాహిత్యం అవుతుంది. ఒక్కొక్కసారి సంతోషం విషాదం రూపంలో కూడా రావచ్చు. ఈ పాట విషాదం ఉంది. ఈ పాట, ఈ పాటలో ఒక విషాద మాధుర్యం ఉంది. ఆ విషాద మాధుర్యం అనుభవించిన వాళ్ళకి సంతోషం యొక్క లోతు తెలుస్తుంది. అలాంటి పాటను స్వరపరిచిన సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. కాసర్ల శ్యామ్ తమ్ముడు, సాహితీ సోదరుడు, చాలా చక్కటి సాహిత్యం రాశారు. అందులో పల్లవిలో అంటారు, కన్నవాళ్ల కన్నుల్లో మంటలకి మా ప్రేమ కాలిపోయింది అంటాడు. చరణంలో అంటాడు, గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళును గుండెల్లో ముళ్ళులా గుచ్చావు, కానీ ఆ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళుకు, ఆ ముళ్ళు గుచ్చిన దానికి సాక్ష్యం ఏముంటుంది? గుండెల్లో కలిగిన గాయానికి రూపం ఏముంటుంది, సాక్ష్యం ఏముంటుంది? ఎవరికి చెప్పుకోగలం, ఎవరికి చూపుకోగలం ఆ గాయం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి ఒక గొప్ప అభివ్యక్తి కూడా చరణంలో ఉంది. చాలా చక్కటి సాహిత్యం. ఈ సాహిత్యాన్ని, ఈ సంగీతాన్ని అందంగా తమ గాత్రాల్లో ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీకృష్ణకి, ప్రణవికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మన నాగవర్మ గారు ఈ అందమైన పాటకి, అంటే ఒక విషాదభరితమైన అందం ఉన్న పాటలో ఎంత వేదనను తన ముఖ కవళికల్లో, ఆ వేదనను హావభావాలని ముఖ కవళికల్లో చూపించారంటే అంత అసలు చూస్తుంటే ఏదో గుండె ఒక మెలిపెట్టినట్టుగా అనిపించింది. వీటన్నిటినీ కూడా వీళ్ళందరి కృషి వెనకాల మన సత్యగ మాస్టర్ గారి ఆయన ప్రతిభ దాగి ఉంది. ఎంత అందంగా చిత్రీకరించారో పాటలో ఏదంతా, అంటే ఒక ప్యాథటిక్ సాంగ్లో కూడా తన ప్రతిభను కనబరచాలని చెప్పేసి ఆ తపనకి, తనకున్న పట్టుదలకి, ఇన్నాళ్ళు పరిశ్రమలో ఒక్కొక్క అడుగు వేసి అంచెలంచెలుగా మెల్లమెల్లగా ఎదుగుతూ కంగారు పడకుండా ఈ స్థాయికి చేరుకున్న సత్య మాస్టర్ మనస్ఫూర్తిగా అభినందనలు. మరొక్కసారి ఈ సినిమా మొత్తం బృందానికి, ఈ టీం అందరికి కూడా ఘన విజయం సాధించాలి. ఈ పాటతో పాటు ఈ సినిమా కూడా విజయం సాధించాలని, మరెన్నో అవకాశాలు మా సురేష్ గారికి రావాలని, అట్లాగే దర్శకులు, అంటే ఈ పాటకు ఇంత గొప్ప సందర్భాన్ని సృష్టించి, గొప్ప కథని, ఆ కథలో కథనాన్ని, ఆ కథనాల్లో అందమైన సందర్భాన్ని సృష్టించిన హరిచందన్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత మంచి పాటను మా ప్రేక్షకులకు, మా తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక సాహిత్యంలో ఒక లెజెండరీ ఆయన చంద్రబోస్ గారు. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మేము ఆల్రెడీ అతని, అంటే ఈ లిరిక్స్ కానీ ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు స్టోరీలో ఎప్పుడన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఫస్ట్ దలుచుకోలేదు ఇలాంటి లెజెండరీ రైటర్సే. ఇలాంటి గొప్ప తెలుగు రైటర్ అత్త వాళ్ళ చేతుల మీదుగా మా సాంగ్ లాంచ్ చేయడం రియల్గా చాలా హ్యాపీగా ఉంది మాకు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రయత్నం ఏంటంటే ఒక ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో ఒక కొత్త ప్యాటర్న్ని పరిచయం చేద్దాం అన్న ఆలోచనతో, ఒక చిన్న ఆలోచనతో పుట్టిన ఈ సినిమా. దీన్ని ఒక సిచ్యువేషన్, అంటే ప్రతి సినిమాలో ఒక సాంగ్స్ అంటే పర్టికులర్గా ఒక కమర్షియల్గా కాకుండా కథలో భాగమై ఆల్రెడీ మేము ఇది చేసిన ప్రయత్నం ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా సురేష్ గారు ఆ మ్యూజిక్ టీమ్ని ఆర్గనైజ్ చేయడం కానీ, అతను చేసిన చాలా బాగుంది రిజల్ట్. ప్లస్ మా నాగవర్మ గారు, సత్య మాస్టర్ గారు, అలాగే మా కెమెరామెన్ వేణు, ఇంకా మిగిలిన అందరు టెక్నీషియన్స్ కూడా నా కథకి బాగా సహకరించి, అంటే ఎన్హాన్స్ చేసి మంచి ఒక అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా తొందరలోనే మేము థియేటర్కి ఆల్రెడీ ఏదైతుందో రాబోతున్నాం, చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాము. చంద్రబోస్ గారికి నేను రుణపడి ఉంటానండి, ఎందుకంటే ఇంత పెద్ద లెజెండరీ రైటర్, మాకు ఇలాంటి లెజెండరీస్ ద్వారా ఈ సాంగ్ రిలీజ్ కావడం నిజంగా మా అదృష్టం కింద భావిస్తున్నాం మా టీం అంతా. సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో 5 సాంగ్స్ ఉన్నాయండి, చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. కష్టం ఎంత పడ్డారు ఏంటనేది, అంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్లాగా ఆయన చేయలేదండి,
ఎంత అద్భుతంగా చేశారు. 100% మేము సాటిస్ఫై. థ్యాంక్ యూ సార్ సురేష్ గారు. అలాగే మా మాస్టర్ అంటే ఆ విజువలేషను ఎక్స్ట్రాఆర్డినరీ చేశారన్నమాట అండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీలాంటి పెద్దవాళ్ళందరూ మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే మా డైరెక్టర్ హరి అయితే మామూలు హార్డ్ వర్క్ కాదండి ఆయన. అసలు 24 గంటలు ఆ సినిమా ఆ పిచ్చులోనే ఉంటాడు ఎప్పుడు ఆయన. అంత ఆ పిచ్చుతో చేసిన సినిమా ఇది. 100% మీరు ఆదరిస్తారని మేము నమ్ముతున్నాము. చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఈ సాంగ్ ద్వారా నేను ఇంకా చాలా ఆనందాన్ని పొందాను. ఒక అచీవ్మెంట్ లాగా బావగారి చేతుల మీదుగా బావగారు చెప్పింది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ బావగారు. అలాగే ఇంత మంచి సినిమాలో అన్ని సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేసే అవకాశం ఇచ్చినటువంటి మన నాగవర్మ గారికి సింగిల్ గడ్డ అండి. అలాగే థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సాంగ్స్కి ఇంత మంచి సాంగ్స్కి మ్యూజిక్ చేసి అంత మంచి సాంగ్స్ని కొరియోగ్రాఫ్ చేసే అవకాశం, ఆ సాంగ్స్ ద్వారా మంచి పేరు వచ్చే అవకాశం కూడా ఇచ్చినటువంటి సురేష్ గారికి, అలాగే హరిచందన్ డైరెక్టర్ గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విక్రమ్ సినిమా అందరూ చూసి ఆదరిస్తారని, మమ్మల్ని ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెదవుల నుంచి వచ్చే అన్ని పదాల కంటే అమ్మ అనే పదం ఎంత కమ్మనైనదో ఆయన పాట అలాంటిది. స్వచ్ఛమైన వేరుశెనక్కాయల గురించి మట్టిని తవ్వితే దొరికే లంక బిందులంత విలువైంది ఆయన పాట. లిరిస్ట్గానే కాదు అద్భుతమైన గాయకురు ఆయన. రికార్డింగ్స్ అంటే ఓకే, లైవ్లో కూడా మాతో ప్రాక్టీస్ చేసి అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చున్నారు ఆయన మాతో చాలాసార్లు. కనుక ఆయన మ్యూజిషియన్స్ ఫ్యామిలీకి కూడా సంబంధించిన మనిషి ఆయన కాబట్టి ఇవాళ మమ్మల్ని అభిమానించి ఆయన చేతుల మీదుగా ఈ 3వ పాటని రిలీజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా టీం అందరూ కూడా నాకు సహకరించి ఈ మొదటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, నాగవర్మ గారికి, డైరెక్టర్ హరిచందన్ గారికి, అట్లాగే నాతో జంట కవి సత్య మాస్టర్ గారు అన్ని విధాల అన్నింటిలో తోడు చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని సహకరించి ప్రోత్సహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఈ ప్రయత్నాన్ని మీ ముందుకు వచ్చినప్పుడు మీరు దీవించి సక్సెస్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.